హైదరాబాద్ ను వరుణుడు వదలటం లేదు. మరోసారి నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీసులకు వెళ్లేందుకు రోడ్లపైకి వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచి అవస్థలు పడుతున్నారు. అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే భారీ వర్షాలతో జలమయమైన పలు కాలనీలు ఇంకా తేరుకోలేదు. ఇంతలో మళ్లీ జోరు వాన మొదలైంది. అటు జీహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ కాచి ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ వర్షం పడింది. రోడ్లు జలమయమయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వివిధ జిల్లాల్లో 3, 4 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.